हेलो फ्रेंड्स वेलकम टू रुचि वंटिल्लु ईरोजु मनं प्रसादं पुलिहोर चाला टेस्टीगा एला तयार चेसुकोवालो चूद्दामु ई पुलिहोरनु मनं चाला त्वरगा चेसुकोवच्चु टेस्ट कूडा गुडिलो प्रसादंला उंटुंदी सो लेट चेयकुंडा वीडियोलोकि वेळ्ळिपोदां ముందుగా పులిహోర చేసుకోవడానికి కుక్కర్లో ఒక గ్లాసు బియ్యం నీళ్ళు పోసుకొని రెండు మూడు సార్లు బాగా కడగాలి బియ్యాన్ని ఇలా కడిగిన తర్వాత అందులో 1.5 గ్లాసు నీళ్ళు పోసుకోవాలి ఒక గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తరువాత కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయే లోపల స్టవ్ మీద మరో పాన్ పెట్టుకొని అందులో 1/2 టీ స్పూన్ మెంతులు 1 టీ స్పూన్ మిరియాలు 1/2 టీ స్పూన్ ధనియాలు 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి దినుసులు వేగాక 2 టీ స్పూన్ల నువ్వులు వేసుకొని చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి నువ్వులు కూడా వేగాక వాటిని మరొక బౌల్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే పాన్ లో 1/2 గ్లాసు నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ కంటే కొంచెం ఎక్కువ చింతపండు తీసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి చింతపండులో గింజలు పీసు లేకుండా తీసుకుంటే మళ్ళీ మనం చింతపండు రసాన్ని వడకట్టుకునే పని ఉండదు 2 నిమిషాల తర్వాత చింతపండు ఈ విధంగా బాగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి తరువాత మిక్సీ జార్ లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న దినుసులు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి ఇలా వేసుకున్న పొడిని మరొక బౌల్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్ లో ముందుగా మనం ఉడికించిన చింతపండు వేసుకొని మెత్తటి పేస్ట్ లా మిక్సీ వేసుకోవాలి ఇలా వేసుకున్న పేస్ట్ ను పక్కన పెట్టుకోవాలి తరువాత కుక్కర్ మూత తీసి అందులో రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి మనం నీళ్ళని కరెక్ట్ గా పోసుకుంటే రైస్ ఈ విధంగా పొడిపొడిగా ఉడుకుతుంది ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద తాలింపుకు పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు 2 టేబుల్ స్పూన్ల పల్లీలు 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి తాలింపు వేగిన తర్వాత అందులో 4 పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు 4 ఎండుమిరపకాయలు 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేగిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న చింతపండు పేస్ట్ పులిహోరకు సరిపడినంత ఉప్పు మరో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మీడియం ఫ్లేమ్ లో 1 నిమిషం పాటు కలుపుకోవాలి 1 నిమిషం తర్వాత చింతపండు ఈ విధంగా ఉడికిపోతుంది తరువాత రైస్ లో ముందుగా మనం మిక్సీ వేసుకున్న పొడి 1 టేబుల్ స్పూన్ తాలింపు వేసుకున్న చింతపండు వేసుకొని రైస్ లో కలిసేలా బాగా కలుపుకోవాలి మనకు చాలా టేస్టీగా ప్రసాదం పులిహోర రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ప్రసాదం పులిహోర రెడీ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రుచి వంటిల్లు ఈ రోజు మనం పరమాన్నం చాలా టేస్టీగా చాలా త్వరగా కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము పరమాన్నం ఈ విధంగా కుక్కర్లో చేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా పరమాన్నం చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి
జీడిపప్పు కిస్మిస్ ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు బియ్యం, ఒక టేబుల్ స్పూన్ కందిపప్పు, నీళ్లు పోసుకొని బియ్యాన్ని 3-4 సార్లు బాగా కడగాలి. బియ్యాన్ని ఈ విధంగా కడిగిన తర్వాత అందులో 4 కప్పుల పాలు, మనం బియ్యం ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో పాలు తీసుకోవాలి. ఒక కప్పు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు పాలు పైకి పొంగిపోకుండా ఒక చిన్న గిన్నెను పెట్టుకోవాలి. తరువాత కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని కుక్కర్ను స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. మనకి కుక్కర్ విజిల్స్ వచ్చే లోపల స్టవ్ మీద మరో గిన్నె పెట్టుకొని అందులో 1.5 కప్పు బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు నీళ్లు పోసుకొని మీడియం ఫ్లేమ్లో బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి. బెల్లం ఈ విధంగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి గిన్నెలో వచ్చిన పాలను రైస్లో వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. మీకు ఇంకా మెత్తగా కావాలనుకుంటే మరో విజిల్ వచ్చేంత వరకు ఉంచుకోవచ్చు. ఒక నిమిషం తర్వాత ఈ విధంగా కొంచెం దగ్గరగా అవుతుంది. ఇప్పుడు ముందుగా మనం కరిగించిన బెల్లాన్ని స్ట్రైనర్ పెట్టుకొని వేసుకోవాలి. తరువాత 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, ముందుగా మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ నెయ్యితో కలిపి వేసుకోవాలి. ఇప్పుడు సిమ్ ఫ్లేమ్లో బెల్లమంతా బాగా కలిసేలా మరో నిమిషం పాటు కలుపుకోవాలి. ఒక నిమిషం తర్వాత మనకి పరమాన్నం చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు పరమాన్నాన్ని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పరమాన్నం రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు ఉండ్రాళ్ళు చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. కుడుములు ఉండ్రాళ్ళను మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్లో 1.5 కప్పు నీళ్ళను పోసుకోవాలి. ఇప్పుడు గంటసేపు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత శనగపప్పు మనకు ఈ విధంగా ఉడికిపోతుంది. ఇప్పుడు 1/2 కప్పు బెల్లం తరుగు వేసుకొని కలుపుకోవాలి. 1 కప్పు బియ్యపిండికి 1/2 కప్పు బెల్లం సరిపోతుంది. బెల్లాన్ని మీరు తినే తీపిని బట్టి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత బెల్లం నీళ్లను 1 మరుగు రానివ్వాలి. బెల్లం నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు అందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, చిటికెడు ఉప్పు, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1 కప్పు పొడి బియ్యపిండి వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండ్రాళ్లకు పొడి బియ్యపిండి అయినా బాగుంటుంది, తడి బియ్యపిండి అయినా బాగుంటుంది. మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారనివ్వాలి. పిండి కొద్దిగా చల్లారిన తర్వాత 1 నిమిషం వరకు కొద్దిగా ప్రెస్ చేస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని ఉండ్రాళ్ళను చేసుకోవాలి. ఉండ్రాళ్ళను మీకు కావలసిన సైజులో చేసుకోవచ్చు. తరువాత ఇంకొద్దిగా పిండిని తీసుకొని రౌండ్ షేప్లో చేసి ఇలా ప్రెస్ చేస్తే కుడుములు షేప్ అనేది వచ్చేస్తుంది.
ఒకే పిండితో మనం కుడుములు ఉండ్రాళ్ళం చేసుకోవచ్చు. మీకు కుడుములు ముద్దగా చేసుకోవాలనుకుంటే కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేస్తే ముద్ద కుడుములను ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. మిగతా పిండిని కూడా కుడుములు ఉండ్రాళ్ళం చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లో కుడుములను ఉండ్రాళ్ళను పెట్టుకోవాలి. మీ దగ్గర స్టీమ్ ప్యాన్ ఉంటే అన్నీ ఒక దాంట్లోనే స్టీమ్ చేసుకోవచ్చు. ఉండ్రాళ్ళు కుడుములు పెట్టుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో ఒక గ్లాసు నీళ్లను పోసుకోవాలి. ఇప్పుడు ఉండ్రాళ్ళు కుడుములు ప్లేట్లను పెట్టుకోవాలి. తరువాత మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. పదిహేను 20 నిమిషాల తర్వాత ఉండ్రాళ్ళు కుడుములు మనకు ఈ విధంగా సాఫ్ట్గా రెడీ అయిపోతాయి. ఈ కుడుములు ఉండ్రాళ్ళు మనకు 3 రోజుల వరకు కూడా పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి. అంతే, ఇప్పుడు సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కుడుములు ఉండ్రాళ్ళు రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం మిక్సీలో వేసిన పిండితో మినపగారెలు చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ గారెలు మనకు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ప్రసాదానికి కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తినడానికి కానీ బాగుంటాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మినపగారెలు చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు మినపగుళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోసుకొని పప్పును 3-4 సార్లు బాగా కడగాలి. మినపగుళ్ళను ఈ విధంగా కడిగిన తర్వాత మినపగుళ్ళు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. మీరు పప్పును ఓవర్ నైట్ కూడా నానబెట్టుకోవచ్చు. 4 గంటల తర్వాత మినప్పప్పు మనకు ఈ విధంగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని నీళ్లు లేకుండా మినప్పప్పును వేసుకోవాలి. ఇప్పుడు మినప్పప్పులో నానబెట్టిన నీళ్లను కొద్దిగా పోసుకోవాలి. తరువాత టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని మధ్య మధ్యలో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కొంచెం గట్టిగా మిక్సీ వేసుకోవాలి. నీళ్లను ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా మిక్సీ వేసుకోవాలి. పిండి మరీ పల్చిగా కాకుండా ఈ విధంగా కొంచెం గట్టిగా ఉండాలి. ఇలా వేసుకున్న పిండిని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పిండి మీద మూత పెట్టుకొని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 గంట తర్వాత మూత తీసి పిండిని 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత చెయ్యి తడి చేసుకొని మనకి కావాల్సిన సైజులో వడా షేప్లో చేసుకొని వేడి నూనెలో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆయిల్కి సరిపడినన్ని గారెలను మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గారెలు ఈ కలర్ రాగానే వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో గారెలు వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మనకి చాలా టేస్టీగా మిక్సీలో వేసిన పిండితో గారెలు రెడీ అయిపోయాయి. ఈ గారెలు మనకు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పాలతాలికలు చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పాలతాలికలను ఈ విధంగా చేసుకుంటే మనకి ఎంతసేపు అయినా గట్టిపడకుండా ఉంటుంది, పాలు కూడా విరిగిపోకుండా ఉంటాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. Thank you.
పాల తాలికలు చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు, ఒక టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ ఈ విధంగా వేగాక పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1.5 కప్పు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు బెల్లం వేసుకొని బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత 1 కప్పు బియ్యపిండి వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. పిండి చల్లారిన తర్వాత చపాతీ పిండిలా బాగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు తాలికలను చేసుకోవాలి. ఇలా చేసుకున్న తాలికలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ముందుగా మనం కలిపిన పిండిలో కొద్దిగా పిండిని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకొని సాఫ్ట్ పిండిలా కలుపుకోవాలి. ఎక్కడా ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో 1.5 కప్పు బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు నీళ్లు పోసుకొని బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి. బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదు, కరిగితే సరిపోతుంది. బెల్లం ఈ విధంగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద మరో గిన్నె పెట్టుకొని అందులో 3 కప్పులు పాలు పోసుకోవాలి. ఇప్పుడు పాలను మీడియం ఫ్లేమ్లో పొంగు వచ్చేంత వరకు మరగనివ్వాలి. పాలు ఇలా మరుగుతున్నప్పుడు అందులో ముందుగా మనం చేసుకున్న తాలికలను వేసుకోవాలి. తాలికలు వేసుకున్న తర్వాత వెంటనే కదిలించకుండా 1 నిమిషం పాటు వదిలేయాలి. 1 నిమిషం తర్వాత తాలికలను అడుగు నుంచి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1-2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత పాల తాలికలు ఈ విధంగా బాగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు ముందుగా మనం కలిపిన పిండిని వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక పాలతాలికలను మీడియం ఫ్లేమ్లో మరో 2 నిమిషాల పాటు కొద్దిగా చిక్కగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత పాలతాలికలు మనకు ఈ విధంగా కొద్దిగా చిక్కబడి బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా మనం కరిగించిన బెల్లాన్ని వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, ముందుగా మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ను నెయ్యితో కలిపి వేసుకోవాలి. ఇప్పుడు సిమ్ ఫ్లేమ్లో కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా పాలతాలికలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలతాలికలు రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.